దశాబ్దాలుగా హిందీలోను మలయాళంలోనూ తెలుగులోనూ నటించిన జరిగిన తోటి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నమస్కారం అండి నమస్కారం అండి మీరు మా తెలుగు అమ్మాయి ఎక్కడ పుట్టారు నేను పుట్టింది విశాఖపట్నం దగ్గర భీమిలిపట్నం అనేది అక్కడ పుట్ అక్కడే పుట్టాను ఆ తర్వాత తెలుగులో సినిమాల్లో చేద్దామనే ముందు అసలు నా అనుకున్నాను కానీ తెలుగులో నాకు ఇప్పుడు అవకాశం తర్వాత వచ్చింది ఫస్ట్ నేను ప పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళాను స్కూల్లో ఉండగా పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి టూ ఇయర్స్ అక్కడ కోర్స్ తీసుకుని తర్వాత బాంబే వచ్చాను బాంబే వచ్చిన తర్వాత ఒక ఒక సినిమా చేసిన తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు పిలిచారు తెలుగు సినిమా గురించి దట్ వాజ్ మై డ్రీమ్ టు వర్క్ విత్ సుబ్బారావు సార్ సో నేను వెళ్ళాను స్క్రీన్ టెస్ట్ తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసి పిలిచారు అప్పుడు నా ఫస్ట్ పిక్చర్ తెలుగు గాజులకి ఇష్ట కృష్ణ గారితో సో ఐ వాజ్ మోర్ హ్యాపీ వర్కింగ్ ఇన్ తెలుగు దాని హిందీ ఏ ఏజ్లో సినిమా ఇండస్ట్రీలోకి వెళ్దామని నిర్ణయం తీసుకున్నారు చిన్నప్పటి నుంచి సినిమాలంటే నాకు ఒక ఒకలాంటి పిచ్చి నేను మా అక్క అందరు కలిసి పోస్టర్స్ చూసేవాళ్ళం అక్కడ ఉదయం ఆటతో ఉండేది ఉంటే వచ్చి జీ నన్ను జీ అని పిలుస్తారు జీ ఊతో ఊతో అంటే అమ్మ అంటే సినిమా వెళ్ళాలి ఉదయం ఆట స్కూల్ బంగ్ చేసి వెళ్ళాలి అలా మాకు దొరికే పాకెట్ మనీతో మేము దాచుకొని ప్రతి ఫస్ట్ ఊతో వెళ్ళేవాళ్ళం ఉదయం ఆటతో అప్పుడు వచ్చిన తర్వాత మా అమ్మగారు స్మె స్మెల్ చూసేవారు అప్పుడు ఫ్రంట్ బెంచ్లో మాకు డబ్బులు దొరికేవి కాదు ఫ్రంట్ బెంచ్లో కూర్చొని మేము చూసేవాళ్ళం అప్పుడు వచ్చి అక్కడందరూ చుట్టూ కాల్చేవారు ఫ్రంట్ బెంచ్లో మా మమ్మీ స్మెల్ చూసి సినిమా గణతంలో అని చెప్పేసి మాకు బాగా తిట్టేవారు కొట్టేవారు అంతా భరించే వాళ్ళం కానీ మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వీ యూస్ టు గో ఒక కన్సర్వేటివ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది యాక్చువల్లీ కన్జర్వేటివ్ కానీ మా నాన్నగారు సెంట్రల్ ఎక్సైజ్లో డిప్యూటీ సూపరిండెంట్గా ఉన్నారండి అందుకే ప్రతి టూ ఇయర్స్లో ఆంధ్ర అంతా ట్రాన్స్ఫర్ అయ్యేది కాబట్టి చోట మేము ఎక్కడా సెటిల్ అవ్వలేదు ఆయన రాజమండ్రిలో లాస్ట్లో వచ్చినప్పుడు రాజమండ్రిలో రిటైర్ అయ్యారు మేము అక్కడే సెటిల్ అయిపోయాం నాన్నగారు రిటైర్ అయ్యే టైంకి మీరు పూనైన ఫిల్మ్ స్టేషన్కి వెళ్ళారా అవును అప్పుడు వెళ్ళాను అప్పుడు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వెళితే మా ఫస్ట్ మా మదర్ చెప్పారు ఏమిటి అక్కడ వెళ్ళి చేసేది ఏమిటి పైగా టీన్స్లో ఉన్నాను బాగుండదు అంటే మా అక్క చెప్పారు లేదమ్మా అది దట్ ఈస్ లైక్ ఎ స్కూల్ వెళ్ళనివ్వండి వాట్ షీ వాంట్స్ టు డూ లెటర్ డూ దొరుకుతుందో దొరకదో దట్స్ అ డిఫరెంట్ థింగ్ ఒకవేళ దొర ఐ మీన్ ఆ మాట ప్ర తన మనసులో ఎప్పుడు ఉండిపోతుంది మా అమ్మ చేయనివ్వలేదు అని తను కన్విన్స్ చేశారు చేస్తే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళాను వెళ్తే అప్పుడు అప్పుడు నాకు అస్సలు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేది కాదు ఎవ్రీబడి అండ్ అండ్ అందరూ నా యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ బట్ స్టిల్ లేదు నేర్చుకోవాలి అంటే నేర్చుకో పట్టుదలలో ఆ రెండు సంవత్సరాల్లో నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను బాగా నేర్చుకున్నాను తర్వాత బాంబే వచ్చాను అప్పుడు అందరూ అన్నారు షీఈ్ నాట్ అమ్మాయి కాదు పిల్ల కాదు మధ్యలో ఉంది ఏం చేయాలి అంటే చిన్న రోల్ నాకు దేవ్ సాహబ్ అప్పుడు ఇష్క్ ఇష్క్ ఫిల్మ్ తీస్తున్నారు అక్కడ నేను బాంబేలో వెళ్ళినప్పుడు వై బయట గో అండ్ మీట్ దేవ్ సాబ్ బికాజ్ హీఈస్ మేకింగ్ అ ఫిల్మ్ అందులో జీనతమాన్ ఫైవ్ సిక్స్ సిస్ సిస్టర్స్ ఉన్నారు సో యూ నువ్వు ఫిట్ అవ్వచ్చు అన్నారు అయితే నేను నా ఫోటోలు తీసుకుని వెళ్ళాను అతను మెహబూబ్ స్టూడియోలో షూటింగ్ చేస్తున్నారు అప్పుడు దేవ్ సాబ్ గారు మీ అతనికి ప్రొడక్షన్ మేనేజర్ వెళ్ళి చెప్పాడు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది అంటే కూర్చోమని చెప్పు అంటే నేను అక్కడ ప్యాసేజ్లో కూర్చొని ఉన్నాను ఆయన బయటకు వచ్చారు ఎంత ఫాస్ట్గా నడుస్తారంటే బాబు ఆయన ఎనర్జీ చూసి మనం నేర్చుకోవాలి అసలు ఓకే ఓకే వీఆర్ డూయింగ్ అ ఫిల్మ్ టుగెదర్ అని వెళ్ళిపోయారు లుక్ ఎట్ మై పిక్చర్స్ హీడ్ ఇంటి విన్ టాక్ టు మీ ఫర్ మినిట్ అండ్ హీసెట్ వీఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ అంతా పెద్దవాళ్ళు ఇలాగే మాట్లాడతారని వెళ్ళిపోయారు నేను అడ్రస్ రాసేసి ఇమ్మన్నారు అడ్రస్ ఫోన్ లేదు ఏం లేదు అడ్రస్ ఆసెస్ చేశాను తర్వాత ఒక వీక్ తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్ చరదేవి సాబులారే అయ్యో మళ్ళీ అన్ని ఫోటోలు పట్టుకొని గేన్ అవెంట్ అండ్ హీ వర్ సిట్టింగ్ విత్ జీనతమాన్ మ్యామ్తో కూర్చొని ఉన్నారు సార్ మీరే ఫోటోగ్రాఫ్స్ నో ఐ డోంట్ హ్యావ్ టు సీ గోట్ ఫోటోజెనిక్ ఫేస్ అన్నారు ఐ డోంట్ డైరెక్ట్ యూస్ టు బీ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అతను ఏం చెప్తే అది వినేవారు హి యూ విల్ నాట్ బిలీవ్ ఐ వర్ సిట్టింగ్ దే ఫర్ హాఫ్ అన్ అవర్ నా ఫొటోస్ అస్సలు ఆయన చూడలేదు అప్పటికీ ఇప్పటికి డైరెక్టర్స్ దీంట్లో మీకు అప్పుడు చాలా చేంజెస్ వచ్చాయండి అప్పుడు వేరే వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ దేవసా మట్టుకు చూడలేదు కానీ ఆ రోజుల్లో ఫేస్ చూసి చెప్పేసేవారు ఈ అమ్మాయి ఫోటో చినుకుందా లేదా అని పని అయితే చేస్తూ చేస్తూనే వస్తుంది అందరికీ పుట్టుకతో అందరూ నేర్చుకుని రారు ఒక ఫిల్మ్లో బాగా పని చేయని వాళ్ళు సెకండ్ ఫిల్మ్లో వచ్చేటప్పటికి పాష్ అయిపోతారు సో దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్ ఈ జర్నీలో అంతా కూడా అమ్మ నాన్న అందరూ అప్రిషియేట్ చేశారా ఎలా ఎలా ఫీల్ అయ్యారు మై ఫాదర్ వాజ్ వెరీ బ్రాడ్ మైండెడ్ పర్సన్ అండ్ వర్ వెరీ క్లోజ్ టు హిమ్ ఆయన అంటే మాకు ప్రాణం అమ్మ అంటే కూడా ప్రాణమే కానీ ఏ చిన్న మాట అయినా మేము డాడీతో డిస్కస్ చేసేవాళ్ళం కానీ అమ్మతో చేయడం అంటే కొంచెం భయం కొట్టేవారు ఈ రోజులే పిల్లలు మీరు కొట్టగలరా కొట్టడం మానేసి గట్టిగా కూడా మాట్లాడలేము ఆ సోషల్ మూవింగ్ కాన్సెప్ట్ అనేది ఇంత ఇదిగా అప్పుడు లేదు లేదు సో దాన్ని యాక్సెప్ట్ చేయటం అనేది మనకు ఫ్యామిలీ నుంచే మొదలవ్వాలి సో అలాంటి సిచ్యువేషన్ మీకు ఉండిందా లేకపోతే మీరు మీరుగా నిలబడుతూ లేదు మేము మేముగా కూడా నిలబడ్డాం కానీ మేము ఎప్పుడు మా బ్రదర్తో మేము సినిమా వెళ్ళలేదు ఎందుకంటే బ్రదర్తో వెళ్ళాలన్నా కూడా ఎవరైనా అబ్బాయితో వెళుతుంటే మనుషులేమన్నా అంటారేమో అని అంటే నేను ఆంధ్రాలోనే పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ కల్చర్ కొంచెం వేరు బాంబే వచ్చిన తర్వాత అంతా వేరైపోయింది ఐ మీన్ అక్కడ మసులుకునే విధానం వేరు అబ్బాయి అమ్మాయి కలిసి తిరగడంలో ఎవ్వరు ఏం తప్పనుకోరు యూనో బాయ్స్ కెన్ బీ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండే ఉండాలని కాదు ది కెన్ బీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ యునో ఇట్స్ లైక్ దాట్ దట్ ఐ సా ఓన్లీ ఇన్ బాంబే టు బి ఫ్రాంక్ రాజ్ కపూర్ గారు రిజెక్ట్ చేశారు మిమ్మల్ని అని మీరు చాలా సింపుల్ స్క్రీన్కి పనికిరారు అనేది ఐ మెట్ రాజ్ సహబ్ అండ్ హీ వాజ్ ఇన్ పూనా ఎందుకంటే మేము పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం కదా అందరూ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అందరికీ భోజనాన్ని పీల్చారు అప్పుడు లోనీలో వాడు పెద్ద ఫామ్ హౌస్ ఉంది మేమందరం వెళ్ళాం వెళ్తే నేను ఈ ఇంటర్వ్యూలో చాలా చెప్పాను ఒకసారి అంటే విన్నవాళ్ళు తప్పుగా విని తప్పుగా రాసారి తప్పించి నేను కరెక్ట్గా ఏంటో ఇప్పుడు చెప్తున్నాను మేమందరం కూర్చొని ఫోన్ చేస్తున్నాం ఆయన అలా నా వైపు చూసి తుమ్ము భంగన్ దిక్తిహో అన్నారు భంగన్ అంటే మనం పని చేసుకునే వాళ్ళు కదా అప్పుడు నాకు ఏమని కానలేదు అయ్యో రాసాబు బాగా తయారయ్యొచ్చనే అయినా భంగన్ అన్నారు ఏమిటి అని కొంచెం ఐ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్ తర్వాత వెళ్ళేటప్పుడు అన్నారు పోతా మీద క్యూ భంగన్ కా తుమ్ముకో సార్ మే వహిదా రెహమాన్కు బంగన్ బులాత అన్నారు వడ కాంప్లిమెంట్ అంటే నాకు గారితో పోల్చారు ఆయన ఈ మాట అసలు రాయకుండా తప్పుగా రాశారు మనుషులు అంటే ఈ మీడియా వాళ్ళందరూ కానీ అది అది అలా కాదు ఇలా చెప్పారు అసలు ఆయన ఒక్కొక్కటి మారుతూ వస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ లొకేషన్స్లో కానివ్వండి బిహైండ్ స్క్రీన్ ఏది గమనిస్తూ వచ్చారు మీరు నేను గమ గమనిస్తూ వచ్చింది ఒకటండి ఎందుకంటే నేను వెన్ స్టార్టెడ్ మై కెరీర్ ఫస్ట్ ఫిల్మ్ అంటే నాట్ ఫస్ట్ ఫిల్మ్ టూ త్రీ ఫిల్మ్స్ తర్వాత నేను ఒక ఫిల్మ్ వినోద్ ఖన్నా గారితో చేస్తున్నాను అందులో శశి కపూర్ గారు కూడా ఉన్నారు నేను నైన్ మినిట్స్ లేట్గా వెళ్ళాను ఎయిట్ థర్టీ షిఫ్ట్కి శశి కపూర్ గారు ఇలా నుంచొని యు ఆర్ లేట్ మ్యామ్ అన్నారు నో సార్ ఐ మీన్ టైమ్ వాట్ ఈస్ యువర్ కాల్ టైమ్ ఎయిట్ థర్టీ నా ఇట్స్ ఆల్మోస్ట్ క్వార్టీ టు నైన్ యువర్ లేట్ అన్నారు ఆ మాట నేను పెట్టుకుని ఇంతవరకు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ దాకా కూడా నేను ఫైవ్ మినిట్స్ ముందు వెళ్తాను కానీ

నేను ఆ దేవుడికి నిజంగా కోటి కోటి దండాలు పెడతాను కానీ నాకు ఎప్పుడు ఒక్క రోజు కూడాను ఎవరు నాతో మిస్బిహేవ్ చేయలేదండి ఆనెస్గా నేను ఎప్పుడు ఈ కథలు వింటే అయ్యో నాతో ఎందుకు మిస్బిహేవ్ చేయలేదు ఆమె దట్ ఆర్ దట్ బ్యాడ్ అంటే నేను తస్సంగా కనిపించదన్న సో లోబడి అప్రోచ్ అని నవ్వుతూ చెప్పాను మా ఫ్రెండ్స్కి కానీ ఒక మాట నాతో ఒక మట్టుకు ఎప్పుడు అవ్వలేదు మంచి చెడు మనుషులు ప్రతీ ఫీల్డ్లో ఉన్నారండి ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఇవన్నీ మొదలయ్యాయి టు బి ఫ్రాంక్ నిజంగా మొబైల్ ఎవరు తీసారో కానీ మా రోజుల్లో ఫోన్ ఉండేది అంతలో సరిపోయేది ఏది ఈ మొబైల్స్ ఏమన్నా సరే ఒక్క నిమిషంలో చెడు మంచి అంతా చూసి ప్లస్ పాయింట్ ఉంది మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇందులో ఏది చేస్తే వాళ్ళకి అప్లోడ్ చేస్తే వాళ్ళకి డబ్బులు దొరుకుతాయి అది కావాలని కొన్ని మాటలు అప్లోడ్ చేస్తారు అవన్నీ అండ్ దట్స్ బ్యాడ్ సమ్ టైమ్స్ ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఎక్కడంటే ఈ మానవత్వం అనేది తగ్గిపోయిందండి అది లేదు ఇప్పుడు ఒక ఆడపిల్ల గురించి కానీ చెడ్డగా రాస్తే వాళ్ళ ఫ్యామిలీ మీద ఏమవుతుంది అదేమవుతుంది అందరూ ఆలోచించి ఆ ఆలోచనే పోయింది అది అది మైండ్ తెచ్చుకోవడం మానేశారు వాళ్ళు దాని గురించి ఎంత చెడ్డగా రాస్తే మాకు అంత డబ్బులు దొరుకుతాయి ఐ మీన్ దట్స్ రెడిక్యులెస్ వాట్ టు డూ నా దిస్ టైమ్ హ్యాస్ చేంజ్

ఆనెస్ట్గా బికాజ్ మై నాలెడ్జ్ అబౌట్ ద మీడియా అండ్ ద బ్యాడ్ జర్నలిజం అండ్ గుడ్ జర్నలిజం మై నా నాలెడ్జ్ ఈజ్ జీరో టు బి ఫ్రాంక్ కాబట్టి దీని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు మా వె స్టార్టెడ్ మై కెరీర్ పిక్చర్స్లో పని తప్పించి వేరే ఏమి దాసలేదు అప్పుడు మై ఫాదర్ వాస్ డూయింగ్ వెల్ అండ్ హీ ఐ మీన్ రిటైర్ అయిపోయినా సరే వెల్ టు డూ ఐ కాన్ సికి మొత్తం అయ్యో ఏమీ లేదు నేను పని చేయకపోతే మా ఫ్యామిలీని నడవదు అలా ఏం లేదు మిడిల్ క్లాస్ పీపుల్ వెరీ వెల్ సెటిల్డ్ ఇది నా పని చేయాలి పని చేయాలి పని చేయాలి అని ఆ పని మొదలు తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఆటోమేటిక్గా పెరిగిపోయాయి సో ఐఎమ్ హ్యాపీ విత్ దాట్ సో టేకింగ్ కేర్ ఆఫ్ మై అండ్ బ్రదర్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ఇట్ లైక్ బ్యూటిఫుల్ థింగ్ అప్పుడు మా నాన్నగారు రాజమండ్రిలో వెళ్ళి తీసుకుని మేము అక్కడే ఉన్నాం నేను బాంబేలో షిఫ్ట్ అయినప్పుడు నేను చెప్పాను అనమాట మీరు వచ్చేసేయండి ఇక్కడ నా దగ్గరే ఐ డో వాంట్ టు స్టే అలోన్ అంటే మా నాన్నగారు ఇల్లు అమ్మేశారు అక్కడ అమ్మేసి నేను మా నాన్నగారు కలిసి ఒక ఇల్లు తీసుకున్నాం ఆ ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది లవ్ మ్యారేజ్ అది చెప్పండి ఎలా లవ్ మ్యారేజ్ అంటే నాకు ముందు కొంచెం నేను మ్యారేజ్ ఇస్ ఆ మేడ్ ఇన్ హెవెన్ అంటారు అప్పుడు నేను బిలీవ్ చేసేదాన్ని కాదు మేమిద్దరం ఒక సినిమా చేస్తున్నాం చేస్తుంటే అందులో ఆయన ఉన్నారు ఈజ్ యంగర్ టు మీ నాకన్నా ఫైవ్ ఇయర్స్ ఆయన యంగర్ అప్పుడు చాలా ఆనందంగా అన్నాడు బాగున్నాడు అని అప్రిషియేట్ చేసుకున్నాను కానీ మాది ఆ లవ్ కాదు ఒక ఏదో షార్ట్లో ఆయనకి ఏడవాలి ఆ ఏడుస్తూ ఏడుస్తూ కంటిన్యూస్గా ఆయన ఏడుస్తూనే ఉంటే నా యూ పాపం అని నేను బాధగా పట్టుకున్నాను నేను ఎలా చేపట్టుకోగానే ఆయన నాకు చేపట్టేసుకున్నాడు ఆ తర్వాత పదిహేను రోజుల్లో మా పెళ్ళి అయిపోయింది పదిహేను రోజుల్లో అప్పుడు నేను బిలీవ్ చేశాను మ్యారేజెస్ ఆ మేడ్ ఇన్ హెవెన్ అని దానికి ప్రేమ దానికి కాంటిన్యూన్సే దట్ వాజ్ లవ్ దట్ వాస్ ఐ డోంట్ నో వాట్ అప్పటికి రాసి పెట్టాడు ఆ భగవంతుడు మా పెళ్ళి అవ్వాలి నేను కలవాలి నేను ఫస్ట్ ఈ పిక్చర్ చేయను అని చెప్పేసి నేను చెప్పాను వాళ్ళకి నేను ఐ డోంట్ వాంట్ డూ దిస్ మూవీ అని చెప్తే లేదు అది స్టార్డస్ట్ పీపుల్ దేవర్ మేకింగ్ దట్ మూవీ పెద్ద మ్యాగజీన్ అది చేయకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి చేసాను తప్పించి ఆ పిక్చర్ చేయాలని నేను చేయలేదు అంటే ఆయనతో కలవాలి భగవంతుడు రాసి పెట్టాడు అలాగేంది మా పెళ్ళి ఫార్టీ ఇయర్స్ కెరీరు థర్టీ టూ ఇయర్స్ ఫ్యామిలీ లైఫ్ జనరల్గా అందరూ కెరీర్ని ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం కష్టం అందుకే మనం దీని అంతా కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతామని డిస్టబెన్స్లతోటి ఇది అవుతూ ఉంటారు అవును మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు అసలు పెళ్ళైన తర్వాత నేను టెన్ ఇయర్స్ బానేశానండి పని ఏంటంటే ఐ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ వండడం ఆయనకి పెట్టడం ఆయన షూటింగ్ వెళ్తుంటే అన్నం పంపించడం ఐ రియలీ ఎంజాయిడ్ తర్వాత పిల్లలు అయిపోయారు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు ఏంటి చేయాలి అయ్యో తర్వాత కొంచెం బోర్ అనిపించింది దెన్ ఐ టోల్డ్ హీ మెసడ్ ఐ వాంట్ టు వర్క్ అంటే యా ఐ స్టాప్ స్టాప్ట్ యూ యువద్ధ వన్ హూ స్టాప్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ యూ వర్క్ అన్నారు అప్పుడు టెలివిజన్ బాగా ఫామ్లో వచ్చింది నేను టెలివిజన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ టెలివిజన్ ఫర్ నింబస్లో ఫస్ట్ చేశాను అగ్ని అని ఒక సీరియల్ వచ్చేది అది చేశాను ఆ తర్వాత నేను ఐ వాస్ డూయింగ్ లాట్ ఆఫ్ టెలివిజన్ బికాజ్ ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్ వర్కింగ్ ఇన్ టెలివిజన్ ఫిల్మ్స్లో చేద్దామని కాదు ఏంటంటే పని చేయాలి తప్పించి మేకప్ వేసుకోవాలి తప్పించి నేను సినిమాల్లో పని చేయాలని లేదు అంటే ఇది కూడా సినిమా లాగే యు ఆర్ డూయింగ్ ఎ మేకప్ అండ్ గోయింగ్ ఆన్ టైమ్ అండ్ డూయింగ్ ఎ వర్క్ అండ్ కమింగ్ బ్యాక్ హోమ్ తర్వాత వై వైయర్ నాట్ డూయింగ్ ఫిల్మ్స్ దమ్ వర్కింగ్ దస్ వాట్ ఐ వాంట్ టు డూ ఐ డోంట్ హ్యావ్ టు వర్క్ నౌ

ఆర్జీవి గారితో వచ్చేసి రక్త చరిత్ర మీకు ఎలా అనిపించారు ఆయన పెద్ద తిక్కండి పని అంటే అంత మంచి మనిషి అంటూ నేను చెప్పలేను ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ అండ్ అత ఆయన కళల్లో కెమెరాయే ఉంది ఆయన మానిటర్ మీద కూర్చుని ఉంటారు మేమందరం అక్కడ కూర్చొని సర్దుబాటులో ఇది ఇది చేసు టెన్ ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి ఆ ఫ్రేమ్లో నేను ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తు అంత చేసుకుంటున్నారు ఆయన చూసి జరీనా వాట్ యుర్ డూయింగ్ కంటిన్యూ దాట్ అంటే అంతమందిని అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన ఆయన కళ్ళల్లో అంత కెమెరా ఉంది చాలా మంచి డైరెక్టర్ ఒకరోజు మా షూటింగ్ అయిపోయింది రామోజీలో మేము షూటింగ్ చేస్తున్నాం వచ్చిన తర్వాత ఒక మెసేజ్ వచ్చింది ఇలా చూసి పొద్దున్న చూద్దాంలే అని చూశాను నేను తొందరగా లేస్తాను కదా చూశాను నేను చూస్తే ఆయన మెసేజ్ చూసి నేను ఎలా ఫీల్ అయ్యానో నేను చెప్పలేను ఆయన అన్నారు ఐ రియలీ రిగ్రెట్ మై సెల్ఫ్ హౌ కమ్ ఐ మిస్డ్ సచ్ ఎ గుడ్ ఆర్టిస్ట్ నాట్ టు వర్క్ ఫర్ సో మెనీ ఇయర్స్ అన్నారు అబ్బా అది పెద్ద అవార్డు కన్నా పెద్దదండి కరణ్ జోహర్ గారితో నేను పనిచేశాను అతనితో ఒక సినిమా చేసిన తర్వాత షారుఖ్ ఖాన్ మదర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆయన నాకు అగ్నిపత్లో రితిక్ రోషన్ మదర్గా పిలిచారు సో నేను పెద్ద మాట చెప్పను కానీ నా బిహేవియర్ వాళ్ళకి నచ్చుతుందో నా పని నచ్చుతుందో తెలియదు కానీ దే డూ రిపీట్ మీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ రాష్ట్రీయ ప్రొడక్షన్లో నేను ఐ డిడ్ సిక్స్ మూవీస్ అందరు కూడా సో నేను ఎప్పుడూ సెట్ మీద వెళ్తే ఐ గో లైక్ అ వర్కర్ ఐ డోంట్ గో లైక్ ఆర్టిస్ట్ స్టార్ దట్ ఐ మెన్ అ స్టార్ ఐ నెవర్ మెంట్ లైక్ దట్ మీరు వస్తారు కెమెరామెన్ వర్కర్స్ అందరు వర్కర్లే అందరు వర్క్ చేయడానికి వచ్చినప్పుడు యూ కాన్ బి లైక్ దిస్ యూ కాన్ బి లైక్ దిస్ ఐ వాజ్ నెవర్ లైక్ దట్ సో ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ దాట్ తెలుగు నేర్చుకున్నారు ఆదిత్య పంచులే గారు అయ్యో లేదు వాళ్ళకి రాదు ఎవరికి రాదు మై హార్డ్ గోస్ ఫర్ తెలుగు అండి నాకు ఎవరన్నా తెలుగు వా సినిమాలున్నా తెలుగు అమ్మాయిలు ఉన్నా తెలుగు వాళ్ళన్నా తెలుగు ప్లేస్ అన్నా నాకు ప్రాణం నా రూట్స్ ఇక్కడ ఉన్నాయండి అక్కడ బాంబేలో ఉన్నాను కానీ ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐమిన్ వన్ బ్యూటిఫుల్ స్పాట్ అక్కడ పెట్టేశారు రూట్స్ పట్టవు కదా ఇట్స్ లైక్ దట్ మై రూట్స్ సహ్య మీ కోస్టార్స్ తోటి మీరు పోటీ పడి మీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్లాన్ చేసుకునే వాళ్ళ యాజ్ టీజ్ మీరు మీరుగానే ఉండేవారు నేను నా గురు నాలాగే ఉండేదాన్ని నేను ఎప్పుడు దానికన్నా బాగా చేయాలి దీనికన్నా బాగా చేయాలి కాంపిటీషన్ ఉండేదా మీ అందరి మధ్యలో ఐదారుండేది ఉండేది కానీ ఎక్కువగా ఎవరికో పోటీ పడేవారు నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ మనుషులతో చేశాను కానీ ఆ పోటీగా కాదు మనం ప్రే ప్రేమగా చేసుకునేవాళ్ళం ఆ పోటీ ఆ నేను పోటీ అంటే జ్ఞాపకం వచ్చింది నేను ఎంజిఆర్ సార్తో నేను ఒక పిక్చర్ చేశాను తమిళ్ అందులో నవరత్నం అని ఆ పిక్చర్ పేరు ఐ వాస్ వెరీ లక్కీ టు వర్క్ విత్ మిస్టర్ ఎంజియా సార్ అంటే ఏమిటి అది మేము అందరూ కూర్చున్నాం నా ఫ్రెండ్ ఒక అమ్మాయి విజయ అని వై విజయ ఇక్కడికి కూడా పనిచేస్తుంటారు ఆమె తను అప్పుడు మె మెడ్రాస్లో సెటిల్ అయింది ఎప్పుడు చెప్పింది సరినా నాకు తను కడపలో మాతో పాటు చదువుకుందా అమ్మాయి నేను కూడా చేయాలి అంటే నేను సరే మాట్లాడతాను ఎంజిఎ సార్తో పనిచేస్తున్నాను కదా అని నేను సార్ అక్కడ మధ్యలో బ్రేక్ వస్తే కూర్చుని ఉన్నాం కూర్చొని ఉంటే నేను చెప్పాను సార్ మై వన్ ఫ్రెండ్ ఈజ్ దేర్ ఏమైనా పని ఉంటే ఆమెకి ఇవ్వండి తను షీ నీడ్స్ వర్క్ అండ్ షీస్ అ గుడ్ ఆర్టిస్ట్ అంటే అలా చూసారు నా వైపు యాజ్ ఎట్ నేను కాన్షియస్ అయిపోయాను సార్ ఇట్ డెస్ సే ఎనీథింగ్ రాంగ్ అన్నాను సార్ ఇన్ ఎంటైర్ మై కెరియర్ ఆర్ ద ఫస్ట్ ఉమెన్ హూ సజెస్టెడ్ అనదర్ ఉమెన్ అన్నారు అంత మాట అన్నారు ఆయన ఐ మీన్ ఎవరికి వాళ్ళ నసీబ్లో ఎంత పని ఉందో అంత దొరుకుతుందండి ఒకళ్ళకి తీసేసి మనం దూరిపోదాం అంటే అవదు అది మీ మీ రాతలో ఉంటే మీకే దొరుకుతుంది జరిగినాబాబు గారికి నచ్చనిది ఏంటి ఎవరైనా రూడ్గా ఉంటే నాకు ఇష్టం నా పిల్లలు కూడా అప్పుడప్పుడు రూడ్గా ఎవరితో మాట్లాడితే నేను చెప్ప అప్పుడు ఇమీడియట్గా నేను స్టాప్ చేస్తాను ఐ డోంట్ బి రూట్ టు ఎనీ నువ్వు ఎక్కడ వెళుతున్నావు ఎంత మందిని కలుస్తావు వెన్ యూ యోర్ కమింగ్ డౌన్ యూ హవ్ టు సీ ఆల్ ది సేమ్ పీపుల్ సో బీ నైస్ టు ఎవ్రీబడి దిస్ ఐ రియలీ ఐమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్స్ చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజుల్లో ఇది ఒకటి తీసారు కదా ఈ అమ్మాయిలు వచ్చి రేప్ చేసేస్తున్నారు అది తీసేసేయాలి నాలుగు సంవత్సరాలు నువ్వు హ్యాపీగా అబ్బాయితో తిరిగావు పడుకున్నారు లేచారు ఏమేమి చేసుకున్నారో ఇద్దరు ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఇరిగిపోయిన తర్వాత వీటిని రేపు చేసేటటు ఉంటే దానికి పట్టుకొని కోర్టులో వాదించడం దేనికండి అందులో ఆడదానికి ఆడదానికి పరుగులేదా ఇది ఆడవాళ్ళే చేస్తారు ఎందుకు చేస్తారు ఆడదన్న తర్వాత ఆడది ఎప్పుడు ఇక్కడిది కాదు ఆడది ఆడదే నువ్వు ఒక పర్సన్తో ఓపెన్గా వెన్ యూ డిసైడెడ్ టు స్టే విత్ దట్ పర్సన్ సో ఆ సంబంధం ఇద్దరిలో ఉంది అలాంటప్పుడు వాళ్ళ ఇద్దరులో పడకపోతే ఆ అబ్బాయిని మీరు బ్లేమ్ చేయడం అది మంచిది కాదు దట్స్ నాట్ కరెక్ట్ దట్స్ వాట్ ఐ ఫీల్